చేపల్లో ఆ చేప రుచే సపరేటు. ఎంత ధర ఉన్నా ఎగబడి కొంటారు గోదావరి జిల్లాల ప్రజలు. పుస్తెలు అమ్మైనా పులస తినాలనే సామెత అక్కడి నుంచే వచ్చింది. అంత క్రేజ్ ఉన్న చేప ఒక్కసారైనా తినాలంటారు. వర్షాకాలంలో మాత్రమే దొరికే ఆ చేపలంటే గోదావరి జిల్లాల ప్రజలకు మక్కువ ఎక్కువ. ప్రస్తుతం వర్షాకాలం రావడంతో గోదావరి జిల్లాలో పులస సందడి మొదలైంది. ఎంత రేటైనా పర్లేదు, పులస తినాల్సిందే అంటున్న గోదావరి పులసపై ఐ న్యూస్ అందిస్తున్న స్పెషల్ కథనం మీకోసం. పులస చేప పులుసు అంటే ఉభయ గోదావరి జిల్లాలో చాలా ప్రసిద్ధి చెందిన వంటకం. పుస్తెలమ్మైనా సరే పులస తినాలన్నది నాటి కాలం నుంచి వస్తున్న ప్రధాన సామెత. అవును, ముమ్మాటికి పులస తినాలంటే ఖచ్చితంగా పుస్తెలు అమ్మాల్సిందే. ఏడాదికోసారి అరుదుగా వర్షాకాలంలో కనిపించే ఈ పులస ధర వింటే అమో అనాల్సిందే. అక్షరాల 5,000 రూపాయల నుంచి 30,000 రూపాయల వరకు వీటి ధర మార్కెట్లో పలుకుతుంది. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పులస చేప సందడి ప్రారంభమైంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కాస్త ఆలస్యంగా పులస చేప దర్శనమిచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికీ రాజమండ్రి కేంద్రంగా ధవళేశ్వరం గాని కోనసీమ ప్రాంతాల్లో కాని ఎక్కడా దర్శనమివ్వని ఈ పులసమ్మ యానంలో మాత్రం దర్శనమిచ్చింది. తాజాగా కేంద్రపాలిత ప్రాంతమైన యానాం గోదావరికి ఎర్రనీరు పోటెత్తడంతో వేటకు వెళ్లిన స్థానిక మత్స్యకారుల వలకు పులస చేపలు చిక్కాయి. కేజీ పైబడి బరువున్న 3 పులసలను యానాం గోదావరి మార్కెట్కు తీసుకువచ్చారు. ఈ 3 పులసలను కొనుగోలుదారులు ఒక్కొక్క పులసను 2,000కు వేలంపాటలో దక్కించుకున్నారు. ఈ సీజన్లో మొట్టమొదటిసారిగా పులసలను కొనుగోలు చేయడం చాలా సంతోషంగా ఉందని, ప్రతి సంవత్సరం పులసలను కొనుగోలు చేస్తామని అంటున్నారు కొనుగోలుదారులు. ఈ సంవత్సరం కూడా పులస ఇలా కలుతుండే సగం వల్ల స్వచ్ఛమైన మా అదృష్టంలోకి ఈరోజు ఒక చేప దొరికింది. అది కూడా ఒక 2,000 రూపాయలకి పార్లు కొంటుంది. సామాన్యులు ఈ రోజుల్లో పులస చాలా బాగా ఉంది. అందుకనే మన పెద్దవాళ్ళు కూడా పులస తినాలంటే పుస్తలు కూడా అమ్మాల్సింది. పరిస్థితి వస్తుందంటే మేము ఏ రోజు కూడా అనుకోలేదు. ఈరోజు అలాంటి పరిస్థితే ఈ రోజుల్లో ఒక ఒక 300 గ్రాములు బరువు కాబట్టి మత్స్యకారులు కూడా చాలా ఎక్స్ప్రెస్ వెళ్తున్నారు. సో మంచిగా మంచిగా గవర్నమెంట్ ప్రోత్సాహిస్తే బాగుంటుందని చెప్పి మేము కూడా నిజానికి పులస చాలా టేస్టీగా ఉంటుంది. సముద్రంలో ఉన్నప్పుడు విలసగా ఉండే ఈ చేపలు గోదావరిలోకి వలస వచ్చి పులసలుగా మారతాయి. సముద్రపు ఉప్పు నీటిలో ఉన్నంతకాలం ఇవి విలసలుగా ఉండి సాధారణ రుచి కలిగి ఉంటాయి. సముద్రం నుండి గోదావరి వరద నీటిలోకి ఎదురీడడం వల్ల ఈ చేపలకు అమోఘమైన రుచి వస్తుంది. ఈ పులస చేపల్లో ఆడ మగ అని 2 రకాలుంటాయి. ఇందులో ఆడచేప రుచి ఎక్కువగా ఉండడం వల్ల ధర కూడా ఆ స్థాయిలో ఉంటుంది. ఈ చేపకు ముళ్ళు చాలా ఎక్కువగా ఉంటాయి. చేపకు రుచి తెప్పించేది ప్రధానంగా ఉండే విధానమే. కట్టెల పొయ్యి మీద కుండతో వండితే మంచి రుచి వస్తుందని చెబుతున్నారు. ఈ చేపను పులుసుగా మాత్రమే వండుతారు. ఇందులో కొందరు వంకాయ బెండకాయలు కూడా వేసి వండుతారు. పొద్దుట వండిన కూర సాయంత్రానికి మరింత రుచినిస్తుంది. లేదా రాత్రిపూట వండిన పులస పులుసును తెల్లారి ఉదయం తింటే చాలా రుచికరంగా ఉంటుందని గోదావరి జిల్లా ప్రజలు చెబుతున్నారు. ఇక్కడ గత ఒక 22 సంవత్సరాలకి ఇక్కడ పాట పెడతాను, పాడదాను. కానీ ఇప్పుడు ఒక 4 రోజుల నుంచి స్టార్ట్ అయిన పులుసులు ఈ రోజే కలుపు నీరు తగిలింది. ఈ కలుపు నీరు తగిలింది కాబట్టి ఇంకా పులుసులు బాగా పడే అవకాశం ఈ సంవత్సరం బాగా ఉంది. ఈ సంవత్సరం బాగా పడతాయనే గంగమ్మ తల్లి బాగా ఇదవుతుందని మేము అనుకుంటున్నాం మరి. కాబట్టి పులుసులు కూడా బాగా రేటుకి వెళ్తున్నాయండి. ఇప్పుడు అయితే మటుకు 5,000 6,000కి వెళ్తున్నాయి. ఇంకా పెద్ద సైజు అయ్యి కొద్దీ 10,000 20,000 15,000 అలా వెళ్తుందండి. ప్రతి సంవత్సరం కూడా ఇవి లేవండి. ఈ సంవత్సరం మొదట్లోనే వచ్చే పులుసులు ఈ సంవత్సరం బట్టి బాగా పడతాయని ఆశిస్తున్నాం. వాస్తవానికి పులస పుట్టుక విచిత్రంగా ఉంటుంది. హిల్సా ఇలీషా అనే శాస్త్రీయ నామం గల అరోహక వలస జాతికి చెందిన పులసలను సముద్రంలో ఉన్నప్పుడు విలసలు అని పిలుస్తారు. సంతానోత్పత్తి కోసం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, టాంజానియా వంటి సుదూర ప్రాంతాల నుంచి ఖండాలను దాటి హిందూ మహాసముద్రం మీదుగా ప్రయాణించి విలసలు బంగాళాఖాతంలో ప్రవేశిస్తాయి. గోదావరి నుంచి వరద నీరు వచ్చి
అంతర్వేది వద్ద సముద్రంలో కలిసే సమయంలో గుడ్లు పెట్టడం కోసం గోదావరిలోకి ఎదురు ఈదుకుంటూ ప్రవేశిస్తాయి. నదీ ప్రవాహానికి అతివేగంగా ఎదురీదడం ఈ చేప ప్రత్యేకత. ఇదంతా జూన్ నుంచి ఆగస్టు మాసాల మధ్య జరుగుతుంది. గుడ్లు పెట్టిన తర్వాత మళ్లీ అక్టోబర్ నాటికి సముద్రంలో ప్రవేశిస్తాయి. ఇవి గోదావరి వరద నీటిలో సంతానోత్పత్తికి గుడ్లు పొదగడానికి వచ్చి వలలో పడతాయి. వలలో పడిన వెంటనే చనిపోవడం, 2 రోజులైనా పాడవకుండా ఉండడం కూడా పులసల విశిష్టత. గోదావరి తీపి నీటిలోకొచ్చేసరికి ఈ చేప రంగు రుచి మారి పులసగా మారుతోంది. అలాగని గోదావరి అంతటా ఈ పులసలుండవు. కేవలం ధవళేశ్వరం బ్యారేజ్ నుండి సముద్రంలో కలిసే మధ్యలోనే ఇవి దొరుకుతాయి. దీంతో ఇవి గోదావరి జిల్లాలో మాత్రమే దొరకడంతో వీటికి డిమాండ్ ఎక్కువ. ప్రస్తుతమున్న గోదావరి పరిసరాల్లో చేపల మార్కెట్లకు పులసలు కొత్త కళ్లను తీసుకొచ్చాయి. ఎక్కువ డిమాండ్ ఉన్న చేపను ఎంత రేటైనా పెట్టి కొనడానికి వెనకాడడం లేదు తూర్పు గోదావరి, అంబేద్కర్ కోనసీమ, కాకినాడ ప్రాంత వాసులు. ఈ చేపలు రుచి చూడడానికి ఇతర ప్రాంతాల నుంచి సైతం భోజన ప్రియులు తరలివస్తున్నారు. దీంతో చేపల మార్కెట్లు పులసలతో కిటకిటలాడుతున్నాయి. మరింకెందుకు ఆలస్యం? మీరు పులస తినాలని ఉంటే గోదావరి జిల్లాలకు వచ్చి పులస పులుసును ఓ పట్టు పట్టండి.